ఇవ్వండి, ఇవన్నీ నేను రోజు వరకు కట్టుకున్న చీరలు. నా చీరలు చూపించమని అడిగారు కదా, ఈ రోజు ఈ చీరలు చూపిస్తాను. ఇవన్నీ నేను రోజు వరకు కట్టుకున్నాయి. ఇవ్వండి, ఇవి నేను రోజు వరకు తీసుకున్న చీరలు. ఇవన్నీ అవే. ఆ చీరని ఏమంటారా చెప్పు. జార్జెట్ శారీ. జార్జెట్ శారీయా? ఓకే, పెట్టే పక్కన. చాలా ఉన్నాయి కదా, నేను గబగబ చూపిస్తాను. నిదానంగా చెప్పు, క్లియర్గా చెప్పు, ఏం పర్లేదు. అదే చీర, కాటన్ శారీ. చీరలోనే జాకెట్, జాకెట్ వచ్చింది. ప్రతిదీ క్లాత్ చెప్పాలని చెప్పలేదు. ఇవ్వండి, నేను చీరల్లోనే జాకెట్లు పెట్టేసి ఇస్తాను, నాకు ఈజీగా తీసుకొని వేసుకోవడానికి. ఇది ఒక చీర, బ్లూ కలర్ శారీ. బ్లూ శారీ, జాకెట్. ఇది వైట్, ఇది రోజు వరకు కట్టుకునేదే. వైట్ మీద ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ వచ్చింది. ఇది వైట్ రోజు వరకు కట్టుకునే చీర ఇది కూడా. జాకెట్లు అంటే నేను రోజు వరకు కట్టే ఎక్కువ డిజైన్ పెట్టించుకోను. డిజైన్ పెట్టించిన జాకెట్లు అవి వేరే ఉన్నాయి. ఇది మామూలుగా ఇలా పెట్టి కుట్టించేసుకుంటాను. నేను ఎక్కువ డిజైన్ పెట్టను. ఒకసారి ఇది కూడా నేను రోజువారికి కట్టుకునే చీరే. ఏంది జార్జెట్? జార్జెట్ శారీ సార్. నేను ఎక్కువ అయ్యే తీసుకుంటాను, మెత్తగా బాగుంటాయని అయ్యే తీసుకుంటాను. దీంట్లో జాకెట్ ఇది ఇట్లా వచ్చింది. ఓకే, ఇవన్నీ నాకేంటంటే మెత్తగా ఇంట్లో కట్టుకునే చీరలు ఎప్పుడు మెత్తగా ఉండేలా చూసుకుంటాను. మెత్తగా ఉండింది ఇది కూడా. కన్వీనియంట్గా ఉంటుంది, చాలా బాగుండింది. నేను మరి ఎందుకన్నా ఎలా చూపించాలో తెలివి చూడండి. చీరలు చూపించమని అడుగుతున్నారు కాబట్టి అదే జాకెట్ కూడా చూపించు ఒకసారి. ఇట్లా జాకెట్ దీంట్లోనే ఉంటుంది, దీని మ్యాచింగ్ ఇది. చీరండి, ఇది రోజు వరదే. ఇప్పుడు నేను చూపించేవన్నీ రోజువారి చీరలు. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళే చీరలు అవి వేరే ఉన్నాయి. అది రెండో, అది నేను ఈసారి చూపిస్తాను. పార్ట్ టూ అది, అది చూపిస్తాను. ఇవి మాత్రం ఇంక రోజువారి శారీస్. ఇయే చీర, దీని మీద జాకెట్ ఇది. జాకెట్లు కూడా చూపించమన్నారని అట్లా చూపిస్తున్నాను. ఇది ఒక చీర, నేను కట్టుకుంటే చాలా మెత్తగా, అసలు మనకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఎండాకాలం అయినా ఎప్పుడైనా నేను ఎక్కువ ఇలాంటి చీరలే తీసుకుంటాను, నాకు ఇట్లా ఉన్నాయి ఇష్టము. ఇది ఇది రోజువారిదే. చెప్పావుగా చూపించేయండి రోజువారి అని. ఇది ఒక చీర, సిల్క్ శారీ అది. ఇది జార్జెట్టే, మెత్తగా బాగుంటుంది ఇది కూడా. మన ఒంటి మీద అసలు కట్టుకున్నట్టు ఉండదు, అంత బాగుంటుంది. మెరూన్ కలర్ శారీ. ఇది కొంచెం వర్క్, చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్. చూపించు దగ్గరగా. చిన్న వర్క్ ఉంటుంది, ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇది ఒక చీర. ఓకే, ఇది వైట్, ఇది వైట్ చీర. దీంట్లో నెమలి అన్నీ ఉంటాయి. చూపిద్దాం. ఇది ఒక చీర, ఇది బాండిన చీర అంటారు. ఏం చీర? బాండిన. బాండిన ఈ చీర. ఇది ఒక చీర, ఇది కూడా అసలు చాలా బాగుంటుంది కట్టుకుంటే. మెత్తగా చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది మనకి. దాని జాకెట్, దాని జాకెట్ సేమ్ అదే క్లాత్. అదే క్లాత్ లేదు వేరే క్లాత్? సేమ్ అదే ఇచ్చారు జాకెట్. మళ్ళీ మీకు చక్కగా కనబడాలని నేను మళ్ళీ ఇలా చూపిస్తున్నాను, చూడండి. అది నెమలి కలర్, కలర్ చీర. నెమలి కలర్ చీర ఇది. లంగా ఉన్న టైప్, లోన ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా ఉంటుంది. ఇట్లా లోన ఒకలాగా, బయట ఒకలాగా ఉంటుంది. ఇది ఇది లంగా ఉన్న టైప్. ఇది జాకెట్, దీనికి జాకెట్. ఓకే,
ఇట్లా చీరలలోని జాకెట్లు పెట్టుకోనంటే మనకి తీసుకొని కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇక అలా పెట్టుకుంటాను. ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఒక చీర. ఓకే, చీర దీంట్లోనే జాకెట్ వచ్చింది. ఈ జాకెట్ చూసుకో, ఇది జాకెట్ చేయి చెప్తా చూస్తా. బ్లాక్ అండ్ గ్రీన్, బ్లాక్ గ్రీన్, ఇది చాలా సంవత్సరాలు చాలా బాగుంటుంది. దొరికి అది చెక్కు చేద్దాం. బాగుంది కలర్ కానీ క్వాలిటీ కానీ బాగుంది. జాకెట్ దీంట్లో జాకెట్ ఇది బాగుంది. ఇది కూడా చాలా మెత్తగా ఉంటది. నేను ఏరియాలో కూడా చాలా సార్లు కట్టుకున్నాను. ఇది దీంట్లో జాకెట్ దీంట్లో జాకెట్ ఇది. ఈ చీరల్లో మీకు ఏ చీర నచ్చితే కామెంట్ పెట్టండి నాకు. ఎలా ఉన్నాయి అన్నది, ఎలా ఉన్నది, ఏ చీర బాగుంది, ఏ చీర బాగాలేదు చెప్పండి. ఇదో చీర, దీంట్లో బ్లౌజ్ ఇది. ఇది బ్లౌజా? నేను ఎక్కువ రెడ్ శారీస్ బ్లూను ఇవే వాడతాను ఎక్కువ. గ్రీను, గ్రీను ఇవి ఎక్కువ ఉంటాయి. గ్రీన్ బ్లూ రెడ్ శారీస్ ఎక్కువ వాడతాను. మెరూన్ కలర్ అంటే ఇష్టం నీకు. ఇది ఒక చీర, వైట్ కదా, ఇది వైట్. ఇది ఎప్పుడైనా కట్టుకుంటాను. వర్క్, వర్క్ శారీ, వర్క్ శారీ, ఇది వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్. ఓకే, కొంచెం ఇట్లా పెట్టు, కింద పెట్టు. ఇది ఒక చీర, దీంట్లో జాకెట్ ఇది. అలా పట్టుకో, దీంట్లో జాకెట్ ఇది. ఓకే, ఇలా పెట్టేసేసి చక్క మనం అర్మార్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం కట్టుకునేటప్పుడు ఈజీగా ఇలా తీసుకొని కట్టుకోవచ్చు. ఎదుక్కునే పని ఉండదు. జాకెట్ వేరే చోట చోట పెడితే మాత్రం. ఇది కూడా వర్క్ చీర, జార్జెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కట్టుకుంటే. ఇవన్నీ నేను ఇప్పుడు కొన్నాయి కాదండి, అప్పుడప్పుడు కొనుక్కుంటా ఉంటాను. ఎప్పుడో కొనుక్కున్న చీరలు, ఇవన్నీ పాత చీరలే. ఇవి మీరు అడిగారు కదా అని చూపిస్తున్నాను. దీంట్లో జాకెట్ ఇది. ఇది జార్జెట్ మెత్తగా ఉంటుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది. అసలు మనం కట్టుకున్నా చాలా చిరాకు కావాలి అనిపిస్తున్నారు. బ్లాక్ శారీ అయినా సరే బాగుంటుంది. చూపించాను అలా మీకు అనిపించిందా లేదా అది కూడా కామెంట్ చేయండి. క్లారిటీ చూపించే చీరలు కానీ బ్లౌజెస్ కానీ క్లారిటీ ఉందో లేదో మాకు చెప్తే రెండోసారి నీట్గా చూపిస్తాం. ఇంకా ఇంకా ఈసారి చూపించేటప్పుడు ఎలా చూపించాలో తెలుసుకుంటాను. ఇది ఒక చీర, ఇట్లా ఉంటుంది. ఇది అంచు వచ్చి దీని జాకెట్, ప్రతి చీరలో జాకెట్ ఇట్లాగా ఉంటుంది. కుట్టి చేసుకొని ఇంక ఇట్లా పెట్టేసుకుంటాను. ఇది ఒక చీర అండి, ఇది రోజువారి చీరే. నేను చూపించేయండి రోజువారి చీరలే. ఇది దీని మీద జాకెట్, ఇది దీని మీద జాకెట్. ఇలా అంచు వచ్చింది. ఇది ఒక చీర, ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే. ఇది కూడా మెత్తగా ఉంది. నేను చూపించే చీరలన్నీ మెత్తగానే ఉంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి. అసలు ఇది ఎల్లో కలర్, ఎల్లో కలర్ అండి, గ్రీన్ కలిసింది. గ్రీన్ బ్లూ, బ్లూనా, గ్రీన్ బ్లూ. ఓకే, దీంట్లో జాకెట్ ఇది. ఓకే, ఇదొక చీర,
లైట్ గ్రీన్, లైట్ గ్రీన్ ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికి జాకెట్ ఇట్లా వచ్చింది, కొంచెం కలర్ వచ్చింది, అంచు కలర్ దాని అంచు కలర్ ఇదిగోండి, అంచు కలర్ అక్కడ జాకెట్ లాగా వచ్చింది. ఇది ఒక చీర, ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది. దీంట్లో జాకెట్ ఇట్లాగా వచ్చింది, చీరలోనే జాకెట్. ఈ కళ్ళు జిగేయడం అంటే ఈ చీర గీతలు కళ్ళు మనం కట్టుకోవడానికి. ఇది నెమలి చీర, నెమలు ఉంటాయి దీని మీద. నెమలు ఉంటాయి దీని మీద, నెమలి చీర. కొన్ని నెమలి బొమ్మలు ఉన్నాయి డిజైనింగ్. అది నెమలి నెమలి అంటుంది ఆవిడ. కొన్ని నెమళ్ళు జాకెట్ పెట్టు. ఇది జాకెట్ అలా కాదు, కొంచెం తీర్చి జాకెట్. దీని మీద జాకెట్ ఇదే అంటే ఎంచుకి, ఎంచు కలర్ జాకెట్. మంచి కలర్ అది ఇచ్చాడు, మ్యాచింగ్ మ్యాచింగ్ మెరూన్ కలర్ ఉంది కదా, మెరూన్ కలర్ చీర. దీని మీద ఈ జాకెట్ వేసుకుంటాం. చెప్తారు ఈ జాకెట్ దీని మీద రోజువారి చీరలేగా ఇస్త్రీ ఉండవులేండి, మామూలుగా ఇస్త్రీ ఉండదు. ఏమన్నా ఫంక్షన్లకు వెళ్ళే అయితే చేయించుకొని వెళ్తాం. ఇది ఎప్పుడైనా కట్టుకుంటాను ఈ చీరలో కలిసి. ఇది రెడ్డే, ఎక్కువ రెడ్డే ఉన్నాయి నీకు. ఇది ఏది కింద అంచుది దీనికి మ్యాచింగ్ అలా చేయించు. ఓకే, డిగ్నిటీగా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాం అనుకో, చాలా బాగుంది. చీరలు ఇవన్నీ మామూలు రోజువారీ నేను చూపించాను, మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాయి బయటకు వెళ్ళాయి ఉంటాయి కదా, ఆ చీరలన్నీ నేను ఇంకోసారి చూపిస్తాను. ఈ రోజువారి చీరలు కూడా ఇంకా ఉన్నాయి అన్నీ, ఒకసారి నాకు సర్దుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, చూపించడం కూడా టైం పట్టిద్దని నేను ఇంతవరకు చూపించాను. ఇంకోసారి నెక్స్ట్ చూపిద్దాం, ఈసారి మళ్ళీ పెడతాను. ఈ చీరలన్నీ ఇట్లా ఏ చీర బాగుంది, చీరలు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి, కామెంట్ లో పెట్టండి. ఇంకోటి ఏంటంటే అవి మేము క్లియర్గా చూపిస్తున్నామా లేదా, మీకు చూపించే ఆ డిజైనింగ్ కానీ మేము చెప్తున్నాం నెమళ్ళు ఉన్నాయి అని, అయినా మీకు క్లియర్ కనపడకపోతే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. రెండోసారి మీకు ఎలా చూపించాలి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తామండి, అందులో డౌటే లేదు. మీకు అర్థమయ్యేలాగా డిజైనింగ్ దగ్గరగా చూపిస్తాం, ఇంకా కావాలంటే పర్లేదు, బాగా చూపించారంటే ఓకే నో ప్రాబ్లం. చూపించేది మీకు అర్థం అవ్వలేను కదా, ఒకవేళ మీకు అని అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాం, అందులో ఇబ్బంది లేదు. మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కలర్ చీరలు ఉంటాయి కదండి, అవి రంగు పోకుండా ఎలా జాడించుకోవాలి అని అడుగుతున్నారు. వాషింగ్ అడిగారు, ఎలా వాష్ చేయాలి అని అడుగుతున్నారు. అది నేను ఈరోజు అది కూడా చేసి చూపిస్తాను, రంగు కలర్స్ పోకుండా ఎలా చేయాలో అది మాకు తెలిసిన మేరకు మేము చూపిస్తామండి. కొన్ని మామూలు క్వాలిటీ లేకపోతే ఈ రంగులు పోతాయి, అసలు మనం ఏం చేయలేము. కానీ మన క్వాలిటీ చీరలు అవన్నీ కలర్ పోకుండా నేను ఎలా చేయాలో నేను చూపిస్తాను. మాకు తెలిసినంత వరకు, ఆవిడికి తెలిసినంత వరకు చూపిస్తారు. ఓకే చెప్పు. హాయ్ అండి, ఇది బట్టలు రంగు కలర్ చీరలు రంగు పోకుండా ఎలా ఉందా జాడించి చెప్తున్నారు, అడుగుతున్నారు. అందుకని నేను చూపిస్తున్నాను. మనం బయటికి వెళ్ళే చీరలు ఇక్కడ బయటికి వెళ్ళి వస్తాం కదా, అవి ఆ చీరలు ఎలా జాడించాలంటే ఇదిగోండి షాంపూ వేసుకోవాలి. ఏ షాంపూ అయినా పర్వాలేదు, తలకు పెట్టుకునేది ఏదైనా పర్లేదు. తర్వాత ఒక నిమ్మకాయ, నిమ్మకాయ ఇలాగా అరబకెట్ నీళ్ళల్లో చేయాలి అన్ని. అంతే ఇలా అంటాం కదా, ఇది ఇప్పుడు కలర్ పోకుండా ఇది బయటికి వెళ్ళి వచ్చి జాయిన్ చేయాలి. మామూలుగా నిండు కలర్స్ గా ఉన్నాయి, ఏవైనా కలర్ పోకుండా నాకు తెలిసిన వరకు ఇచ్చేనండి, నాకు తెలిసిన వరకు చూపిస్తున్నాను. అదే మాకు తెలిసినంత వరకు చెప్తున్నామండి. ఏంటంటే
ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా చూపించండి కలర్ పోకుండా ఎలాగా ఉతకాలి ఏంటన్నారు. ఇలా షాంపూ సరిపోకపోతే, ఒకవేళ షాంపూ మీకు సరిపోకపోతే ఇంకో ప్యాకెట్ వేసుకోండి, ఇబ్బంది లేదు. అది ఉంచి అది ఈ చీర మనం ఇలా బాగా అనుకుంటాం కదా, ఇలా గాడి చేసి ఇది చేస్తే మంచి వాసన వస్తుంది. మనం కొట్టుకునేటప్పుడు ఇది కలరు పోదు, బ్రష్ కూడా ఓవర్గా కొట్టకూడదు, ఇది మాత్రం చాలు. తెలిసింది బయటకి వెళ్ళిన చీరలు అలా, అదే అదే అప్పుడప్పుడు అలా పెట్టుకొని ఇప్పేస్తాం. ఆ చీరలు ఇలా జాడించుకుంటే సరిపోతుందండి, పట్టి పట్టి బ్రష్ పెట్టుకోవద్దు. అదే ఎక్కువ సబ్రా చేసినా కలర్ అంతా పోదు. ఇలా నేను అంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఇప్పుడు అలా గుంజుకోవటం. షాంపూలో పెట్టడం రఫ్ అవుతుంది క్లాత్. ఓకే మళ్ళీ తర్వాత నీళ్ళలో కొంచెం జాడించుకోవాలి ఒకసారి. ఒకసారి చాలు, ఒకసారి చాలు, ఒకటే కదా. ఒకసారే బయటికి వెళ్ళి వచ్చిన చీరలు ఒకసారి ఉంచుకుంటారండి, ఏం కాదు, చాలా బాగుంటాయి. నాకు తెలిసిన పద్ధతి ముందు నుంచి ఇదే పాటిస్తున్నాం. నేను బయటకు వెళ్ళిన చీరలు ఇలాగే ఎప్పుడే ఎప్పటి నుంచి ఇలాగే జాగించుకుంటాను. సెల్ఫ్లో వేయను, సెల్ఫ్లో వేస్తే బట్టలు రంగు తొందరగా పాడైపోతాయి. ఇవ్వండి ఇట్లా నీడలు ఆరేసుకుందాం అనుకోండి, అవి కలర్ పోవు. ఎండలో వేసుకుంటే కొత్త చీర తొందరగా పోతాయి, క్వాలిటీ క్లాత్ కూడా ఎండలో వేసి పాడైపోతుంది. కొత్త చీర అయినా ఏ చీర అయినా ఎండలో వేసుకుంటే రంగు పోవాలి, నీళ్ళలోనే వేసుకోవాలి. అదిగోండి ఇప్పుడు ఆ చీర అక్కడ ఆరేసాను కదా, అట్లా నీళ్ళలోనే ఆరేసుకోవాలండి. ఎండలో వేస్తే పేలిపోయినట్టు అయిపోయి రంగు అంతా పోతుంది. కొత్త చీరలు ఏమైనా ఉన్నా మనం అట్లా నీళ్ళలో ఆరేసుకోవాలి, అప్పుడు కలర్ పోదు. నేను చెప్పినట్టు చేసి చూడండి, బాగానే ఉంటుంది. ఇంక నేను నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పానండి అంతే. ఓకే సరే, ఓకేనండి.